हेलो फ्रेंड्स, वेलकम टू मा हनी होम। ఈ రోజు వీడియోలో చికెన్ గ్రేవీ కర్రీ ఫంక్షన్ స్టైల్లో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను। బిర్యానీలోకైనా రోటీస్లోకైనా రైస్లోకి ఈ కర్రీ సూపర్ ఉంటుందన్నమాట। ఈ కర్రీలో స్పెషల్ మసాలా వేసుకొని చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది। ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోగలిగే చికెన్ కర్రీ అండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది। తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ। ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం। ముందుగా నేను ఇక్కడ 1/2 కేజీ దాకా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ని తీసుకున్నాను। చికెన్ పీసెస్ మీడియం పీసెస్ కింద కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిసేపు మ్యాగ్నేట్ చేసుకోవాలండి। దాని కోసం ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, నెక్స్ట్ ఇందులో రుచికి తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం। కారం మాత్రం మీ రుచిని బట్టి వేసుకోవచ్చు, ఎక్కువ తక్కువ అనేది। తర్వాత 1 టీ స్పూన్ వరకు నూనె పోసుకొని అంతా కలిసిలాగా బాగా కలుపుకోవాలి। ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవడం వల్ల చికెన్ పీస్ చాలా సాఫ్ట్ గా ఉడికిపోతుంది। చికెన్ పీస్ కి ఉప్పు కారం బాగా పట్టి చాలా త్వరగా ఉడికిపోతుంది। ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక 1/2 అవర్ ఖచ్చితంగా పక్కన పెట్టుకోవాలి, ఫ్రిజ్ లో పెట్టుకోవాలి లేదా బయటన్న పెట్టుకోవచ్చు। ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి, చిన్న జార్ తీసుకొని అందులో 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 అనాస పువ్వు, 4 లవంగాలు, 4 యాలకులు, 1 బిర్యానీ ఆకు చిన్న ఆకు వేసుకోండి। అలాగే 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీడిపప్పు వేసుకొని ఇప్పుడు ఇవన్నీ మెత్తటి పౌడర్లా చేసుకోవాలి। మనం చేసే చికెన్ కర్రీ టేస్టీగా రావడానికి స్పెషల్ మసాలా ఈ విధంగా తయారు చేసుకోవాలి। ఇప్పుడు మనం ఈ స్పెషల్ మసాలా వాడుతూ చికెన్ కర్రీ తయారు చేయబోతున్నాం, చాలా టేస్టీగా ఉంటుంది। ఈ మసాలా పొడిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। అంతేకాదండి, ఈ స్పెషల్ చికెన్ మసాలా పొడిని మనం ఎక్కువగా తయారు చేసుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు, మనకి ఈజీగా 2-3 మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది। తర్వాత మిక్సీ జార్ లో మీడియం సైజ్ 2 టమాటాలు వేసుకొని మెత్తటి పేస్ట్ లా చేసుకోవాలి। స్టవ్ పైన పాన్ పెట్టుకొని అందులో 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, జీలకర్ర ఆయిల్ లో లైట్ గా వేగిన తర్వాత 4-5 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఉల్లిపాయలు మగ్గనివ్వాలి। ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇందులో ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి। ఇలా మగ్గిన తర్వాత మిక్సీ పట్టించుకున్న టమాటా పేస్ట్ వేసి, టమాటా పేస్ట్ వేసిన తర్వాత ఉల్లిపాయలు కలిసేలాగా కలుపుకొని టమాటాలో ఉన్న నీరు మొత్తం ఇంకిపోయి ఇలా బాగా దగ్గరగా అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి। పెరుగు వేసుకున్న తర్వాత ఎక్కడ కూడా గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత 2-3 మినిట్స్ పాటు కొంచెం సేపు మగ్గించాలి। ఈ విధంగా ఉల్లిపాయలు టమాటా గ్రేవీ బాగా మగ్గి నూనె పైకి తేలేంత వరకు ఇలా మగ్గించాలి। ఇలా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి। చికెన్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత అంతా కలిసిలాగా బాగా కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ ని ఉడకనివ్వాలి। చికెన్లో ఉన్న నీళ్లు మొత్తం ఇంకిపోయి నూనె పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి। ఇలా చికెన్ అంతా ఉడికిపోయి నూనె పైకి తేలిన తర్వాత మనకి చికెన్లో ఉన్న నీరుతోటే చికెన్ చాలా మెత్తగా ఉడికిపోతుందండి, చూడండి ఇక్కడ చూపిస్తాను మీకు। ఇలా కట్ చేస్తుంటే చాలా ఈజీగా కట్ అయిపోతుంది, చూడండి చికెన్ ఎంత మెత్తగా ఉడికిపోయిందో। ఇప్పుడు ఇందిట్లో 1 రెమ్మ కరేపాకు, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవాలి। తర్వాత మనం ముందుగా పౌడర్ చేసుకున్న మసాలా మొత్తాన్ని కూడా వేసుకొని చికెన్లు అంతా బాగా కలిసిలాగా కలుపుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్కి పట్టేలాగా కలుపుకొని 2-3 మినిట్స్ పాటు బాగా ఏగనివ్వాలి నూనెలో। ఇలా 1-2 మినిట్స్ పాటు ఏగిన తర్వాత ఇందిట్లో ఇప్పుడు చికెన్ గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి। ఆల్రెడీ మనకి చికెన్ ఉడికిపోయింది కాబట్టి గ్రేవీ కోసమనే మనకి సరిపడా నీళ్ళని ఇందిట్లో పోసుకోవాలి। నేను ఇక్కడ 1 గ్లాస్ నీళ్ళ వరకు అయితే వేసుకున్నాను, మనకి గ్రేవీ కోసమే కాబట్టి నీళ్ళు ఎక్కువ అవసరం లేదు, సరిపడా వేసుకొని నీళ్ళు పోసుకున్న తర్వాత అంతా కలిసిలాగా కలుపుకోవాలి। టేస్ట్ చూసుకొని సాల్ట్ ని అడ్జస్ట్ చేసుకోవాలి, సరిపోకపోతే గనక మళ్ళీ వేసుకొని ఇప్పుడు మూత పెట్టి మంట లో టు మీడియం లో పెట్టుకొని 1-5 నిమిషాల పాటు ఈ చికెన్ ని ఉడికించుకోవాలి। 5 నిమిషాల తర్వాత మనకి చక్కగా నూనె పైకి తేలుతుంది, చికెన్ గ్రేవీ కూడా కొంచెం థిక్గా అవుతుంది। ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీ థిక్గా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి, పూర్తిగా చల్లారిన తర్వాత మరింత థిక్గా అవుతుంది। ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసి 1-5 నిమిషాలు మూత పెట్టేసి పక్కకు దించేసుకోండి। అంతేనండి, సూపర్ టేస్టీగా ఉండే ఫంక్షన్ స్టైల్ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది, చాలా చాలా బాగుంటుంది, నిజం చెప్తున్నానండి। కర్రీ మాత్రం అదిరిపోతుంది, అంత బాగుంటుంది। నెక్స్ట్ టైం చికెన్ కర్రీ చేసినప్పుడు ఈ పద్ధతిలో ట్రై చేయండి। మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది, టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి కింద కామెంట్ సెక్షన్ లో। వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ కి షేర్ చేయండి। మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।